దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఏలూరులో ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహిస్తున్న రైతుల ట్రాక్టర్ల ర్యాలీని విజయవంతం చేయాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక పవర్పేటలోని అన్నే భవనం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కిసాన్ కాంగ్రెస్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి గురునాథరావు, బీకేఎంయు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కన్వీనర్ ఆర్ లక్ష్మణరావు, నాయకులు యు హేమశంకర్, ఏఐకేకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు డి రంగనాథ్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, సిఐటియు నాయకులు బి జగన్నాథం, వి సాయిబాబా మాట్లాడారు. దేశవ్యాప్తంగా రైతుల రుణాలు మాఫీ చేయాలని, అందుకు రైతు రుణ విమోచన చట్టం తేవాలని కోరారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, వ్యవసాయ పంప్సెట్ల మీటర్ల బిగింపు ఆపాలని కోరారు. రైతులపై బనాయించిన అక్రమ కేసులు రద్దు చేయాలని అన్నారు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఏలూరులో అల్లూరి సీతారామరాజు స్టేడియం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహిస్తున్న ట్రాక్టర్లు ఎడ్లబండ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ రైతు సంఘాల కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో అన్ని రైతు సంఘాలు నాయకులు ఈ రోజున మీటింగ్ ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో ఏలూరు జిల్లాలో ఈ జిల్లా రైతు సంఘ నాయకులు మీటింగ్ ఏర్పాటు చేసుకుని అన్నే భవన్లో శ్రీనివాస్ గారి అధ్యక్షతన రేపు 26న జరగబోయే ట్రాక్టర్ ర్యాలీకి మేము సంక్షిప్తం చేయడానికి ఏ రకంగా మేము దీన్ని సక్సెస్ విజయం చేయాలని దాని గురించి మేము ఈ రోజున మీటింగ్ వేసుకోవడం జరిగింది. 26వ తారీఖున ట్రాక్టర్ ర్యాలీని మేమందరం కూడా ఏకగ్రీవంగా విజయవంతం చేస్తామని చెప్పి నిర్ణయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పడంపై, రైతులను మోసగించడంపై మరి ప్రతి రైతులు కూడా రైతు సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నాం. వారు పూర్తిగా రైతులు మోసం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. 3 నెలల చట్టాలు రద్దు చేసిన తర్వాత మిగతా రైతుల రుణమాఫీ కానీ, విద్యుత్ బిల్లులు కానీ, అలాగే గిట్టుబాటు ధర గురించి కానీ, మద్దతు ధర గురించి కానీ, ఇవన్నీ కూడా తొంగలో తొక్కి వారు ఏకపక్షంగా వ్యవహరించడంపై మరి రైతులందరూ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ 26వ తారీఖున ట్రాక్టర్లు నిర్వహిస్తున్నాం. తదనంతరం కార్యక్రమాలు సంయుక్త కిసాన్ మోర్చా తరఫున దేశవ్యాప్తంగా కూడా మరి ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా మోడీ ప్రభుత్వాన్ని మరి మెడలు వంచి రైతుల సమస్యలు సాధించుకుంటాం. 26వ తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఏలూరులో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. అల్లూరు సీతారామరాజు స్టేడియం నుంచి ఉదయం 11 గంటలకి ఈ ర్యాలీ ప్రారంభమై కలెక్టరేట్ వరకు కూడా ఈ ర్యాలీ జరుగుతుంది. అట్లాగే దేశవ్యాప్తంగా రైతుల యొక్క రుణాలని మాఫీ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రైతుల పంటలకి సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. కేరళ తరహాలో ఉన్నటువంటి రైతు విమోచన కార్యక్రమాన్ని ఆర్థికంగా మనం దెబ్బతినున్నది కనుక రైతులు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ టైంలో వచ్చే సంవత్సరం ఎలక్షన్లు ఉన్నాయి మనకి, దాని సందర్భంగా కూడా మనం డిమాండ్ చేస్తూ రైతులకి విమోచన దినంగా ఖచ్చితంగా పాటించాలి. రైతు ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా కోలుకోవటానికి గవర్నమెంట్ ప్రభుత్వం వారు కూడా తగు చర్యలు తీసుకుని ఈ చట్టాలన్నీ కూడా రైతు చట్టాలుగా మార్చి రైతులకి ఇంకా కావాల్సినటువంటి ఉపాధి ఇంకా సమకూర్చాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఈ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయటం అయింది. పైగా ఢిల్లీలో రైతాంగం సాగించినటువంటి ఉద్యమానికి తలొగ్గినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఒడిషాల ప్రభుత్వం ఆ రోజు ఉద్యమం విరింపజేయడానికి అనేక హామీలు ఇచ్చింది. కానీ ఈ సంవత్సరాల కాలంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేసరి కదా రైతాంగాన్ని మోసం చేసింది. దానికి నిరసనగా రేపు 26వ తారీఖున దేశవ్యాప్తంగా రైతాంగం ట్రాక్టర్లు ఎడ్లబళ్లతో ర్యాలీ చేయాలని నిర్ణయించారు. ఆ నిర్ణయంలో భాగంగా ఏలూరులో 26వ తారీఖున అల్లూరి సీతారామ స్టేడియం దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ఎడ్ల బండ్ల మరియు ట్రాక్టర్ల ర్యాలీ జరుగుతుంది. ఈ రైతాంగం సాగించే ఉద్యమానికి కార్మిక సంఘాలుగా మేము కూడా పాల్గొంటూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి రైతాంగానికి అనుకూల నిర్ణయాలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా కాని పక్షంలో భవిష్యత్తులో ఈ ఉద్యమం మరింత తీవ్ర పొందాల్సిందని హెచ్చరిస్తున్నాం.